హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ డే, అందుకోసం నేను మోతిచూర్ లడ్డు అయితే చేశాను. ఈ మోతిచూర్ లడ్డు ఎలా చేశానన్నది ఒకసారి చూసేయండి. కావలసిన పదార్థాలు: 1/2 కప్ ఘీ, 1 గ్లాస్ గోధుమ రవ్వ, 3 గ్లాసెస్ వాటర్, చిటికెడు ఇలాచీ పౌడర్. చిటికెడు పచ్చకర్పూరం ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డూలు అయితే మనం 10 నిమిషాల్లోనే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వేసుకున్నాను. ఘీ కొంచెం వేడెక్కాక దాంట్లో 1 గ్లాస్ గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేయాలి. కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం వైటిష్ కలర్లోకి వస్తుంది ఫ్రై అయ్యాక. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఫెస్టివల్స్ టైంలో కానీ, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న టైంలో కానీ మనం ఇంట్లో చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీకి నేను షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ షుగర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ ప్లేస్లో 1.5 కప్ బెల్లం అయితే తీసుకోవచ్చు. 1 కప్ గోధుమ రవ్వకి 1.5 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలా గోధుమ రవ్వ చూపించినట్లుగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ పాన్లో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇలాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో వేశాక ఈ రవ్వని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలాగా మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడుగు పట్టేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను. ఈ షుగర్ని వేసి బాగా కలపాలి. ఈ షుగర్ వేయగానే మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. షుగర్ వేసిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను.
పచ్చకర్పూరం కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఈ మోతిచూర్ లడ్డూకి ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే బాగుంటుంది. ఫుడ్ కలర్ ప్లేస్లో సాఫ్రాన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఫుడ్ కలర్ కూడా వేశాక బాగా కలపాలి. సేమ్ షుగర్ వేయకముందు ఏ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కావలసినంత ఘీ యాడ్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఇంకా జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని. ఈ జీడిపప్పు ప్లేస్లో మనం పుచ్చిపప్పు కానీ దోసపప్పు కూడా యూజ్ చేయవచ్చు. ఇలా పాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్లే. మీలో ఎంతమందికి మోతిచూర్ లడ్డు అంటే ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగా కూల్ చేయాలి. కూల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూల్ని చేసుకోవాలి. అప్పుడైతేనే చేతికి అంటుకోకుండా వస్తాయి. మొత్తం చల్లారిపోయినా రావు, అలా అని వేడిగా ఉన్నప్పుడు చేసినా కూడా రావు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా చూపించినట్లుగా మీకు కావలసినంత సైజులో లడ్డూల్ని చేసుకుంటే మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఒక్క గ్లాసు గోధుమ రవ్వతో నేను ఎన్నో లడ్డూలు అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో KFC చికెన్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను.